गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः शुभम टीवी प्रेक्षक नमस्कारं मी डॉक्टर सुंदरी प्रेक्ष ఈ రోజు మనం మనకి రావాల్సిన ధనం అంటే ఎక్కడైనా హెల్డ్ అప్ అయిపోయినా లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్కడైనా మనకి ఎవరికైనా ఇచ్చేది రాకపోయినా ఏ దిశ నుంచి కూడా మనకి ధన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రాశి వారికి ఎటు ఏ దిక్కు నుంచి ధనలాభం వస్తుంది అలా రావటానికి ఒకవేళ మన జాతకం ప్రకారం మనం ఎటువంటి పరిహారాన్ని చేస్తే ఏ దేవుణ్ణి కనుక ఎలా పూజించాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే చాలామందికి డబ్బులు ఎవరికొకరికి ఇస్తారండి కదా ఇస్తూ ఉంటాం మనం రుణం తీసుకుంటాం కానీ ఇవ్వడం కానీ ఇస్తూ ఉంటాం ఇచ్చినప్పుడు అది మళ్ళీ మనకి తిరిగి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి ఆ డబ్బులు సమయానికి రావు వాళ్ళు వడ్డీ కట్టరు వడ్డీ కోసం ఇచ్చిన వాళ్ళకి వడ్డీ ఇవ్వరు ఇట్లా సమస్యలు ఉంటాయి అలా కాకుండా కొంతమంది లోన్ల కోసం కూడా అప్లై చేస్తాం మనం బ్యాంకులో లోన్కి అప్లై చేస్తాం ఇలా చేసినప్పుడు అవి కూడా సరిగ్గా తొందరగా శాంక్షన్ కాకుండా చాలాసార్లు వాటి మీద తిరగటం అవి పూర్తి అవ్వడం కోసం శాంక్షన్ అవ్వడం కోసం చాలామంది పట్టుకుని ప్రయత్నాలు చేస్తే తప్ప అవి తొందరగా మనకి లభించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట అంటే ఒక పని మీద డబ్బులు సంబంధమైన విషయాల మీద అనేక సార్లు తిరగటం కానీ ఏమన్నా చేద్దామనుకుంటే దానిలో అడ్డంకులు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి అంటే గవర్నమెంట్కి ఏమైనా అప్లై చేస్తాం శాంక్షన్ల కోసం కావచ్చు లేకపోతే ఏమన్నా మనకి పథకాల ద్వారా డబ్బులు రావడం కానీ ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఏరియర్స్ కానీ ఇలా రకరకాల హెల్డప్ అయిపోయి ఉండటం కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా మనకి చాలామందికి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అప్పుడు వాళ్ళు చాలా అవి రాక చాలా బాధపడుతూ ఇవి రావాలంటే ఏం చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటి కోసం మనకి ప్రతి లగ్నం వారికి అంటే ప్రతి లగ్నం కానీ రాశి కానీ ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువైపు నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారికి అంటే ఏ ప్రయత్నం చేస్తే వారికి ఆగిపోయిన డబ్బులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే ఏం పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రతి రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో జన్మించిన వారు కర్కాటక లగ్నం రాశి అంటే కనుక మనకి రాశ్యాధిపతి చంద్రుడు అవుతాడు. ఈ రాశిలో పునర్వసం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. అంటే ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మనకి కర్కాటక రాశి కింద వస్తారు. ఈ రాశ్యాధిపతి చంద్రుడు ఈ ఒకవేళ ఈ కర్కాటక లగ్నంలో కానీ కర్కాటక రాశిలో కానీ ఎవరైనా జన్మించిన వారికి బొండి బాకీలు వసూలు కావడానికి అంటే లాంగ్ పెండింగ్ ఐటమ్స్ ఏవో ఉంటాయి మీకు వసూలు కాకుండా ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు చాలా రోజుల నుంచి ఆ డబ్బులు మన చేతికి రావన్నమాట ఎన్నిసార్లు తిప్పిస్తూ ఉంటారు లేకపోతే అవి లేవంటారు మనం ఏమైనా ఒకవేళ అమ్మడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంటాం అవి మనకి సక్సెస్ అవ్వవు ఎక్కడో ఆగిపోతుంటాం అంటే డబ్బులు ఫ్లోయింగ్ ఆగిపోతుందన్నమాట మీకు రావాల్సిన చేతికి రావు మన డబ్బే కానీ న్యాయబద్ధంగా మనకి అది రావు కోర్టు కేసులు ఇరుక్కుపోయి ఉంటుంది కొన్నిసార్లు లేకపోతే చిట్టీలు అలాంటివి వేసామనుకోండి వాటి వలన కూడా డబ్బులు ఆగిపోతుంటాయి వాళ్ళు ఎత్తేయడం కానీ వాళ్ళు అవి రాక సమయానికి అలా ఏ రకంగా అయినా సరే ధనం నిలిచిపోయి ఉంటుంది ఎక్కడైనా ఆ ధనం నిలిచిపోయిన వాళ్ళు వీళ్ళు ఈ రాసిన వారు ఏం చేయాలంటే ఆ డబ్బులు మనకి తొందరగా వసూలయ్యి మనకి సమయానికి ఆ డబ్బు మన చేతికి రావాలంటే ఈ కర్కాటక రాశిలో కానీ లగ్నంలో కానీ జన్మించిన వారు మృత్యుంజయ స్తోత్రాన్ని విశేషంగా పఠించాలి అంటే సహజంగా ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని కానీ మృత్యుంజయ స్తోత్రాన్ని కానీ ఎక్కువసార్లు కనుక అన్నిసార్లు సంకల్పం చెప్పుకొని మనకు అవి రావాలి అని భావించి చేస్తే కనుక మీకు ఆ డబ్బులకి రావడంలో ఉన్న సమస్యలు చక్కగా తొలగి మీకు ఈజీగానే అంటే మార్గాలు మీకు చక్కగా సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయన్నమాట. అదేవిధంగా మీకు ఈ సమయంలో ఇలా శ్రద్ధగా చేస్తే కనుక ఎక్కువసార్లు మీకు ఆగ్నేయ దిశ నుంచి అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి కూడా ఈ రాశి వారికి డబ్బులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి అంటే మీకు ఏ రకంగా అయినా కూడా ఆ దిశ నుంచి ఆ డైరెక్షన్ నుంచి మీకు ఆకస్మికంగా డబ్బులు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద మొత్తాల్లో సడన్గా మీకు డబ్బులు చేతికి అందుతాయి అన్నమాట. అంటే ఇది మనం ఎంత శ్రద్ధగా చేస్తామా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అది నమ్మకంగా కనుక చేయగలిగితే కొంతకాలం మీరు చక్కగా ఆ సమస్య తీవ్రతను బట్టి డెఫినెట్గా మీకు మీ ప్రయత్నాలు చేస్తూ కూడా ఇలా చేస్తే కనుక చాలా ఉత్తమ ఫలితాలు కదా ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ప్రభుత్వం మూలంగా రావాల్సిన ధనం పెండింగ్ ఉన్న అంటే ఉద్యోగస్తులకు కానీ లేకపోతే మనం ఏమైనా అప్లై చేసే శాంక్షన్స్ రాకపోయినా లోన్ల కోసం అప్లై చేస్తాం బ్యాంక్స్లో వాటి ప్రభుత్వ బ్యాంకులో వీటన్నిటిలో అవి కూడా రాకుండా మనం తిప్పుతున్నా
ఇలా ఏ విషయమైనా సరే జీతాలు సరిగ్గా రాకపోయినా ఏరియర్స్ రాకపోయినా ఇంక్రిమెంట్స్ రాకపోయినా చాలా ప్రమోషన్స్ ఆగిపోయిన డబ్బులు రావాల్సిన ఉన్నా కూడా అంటే ఎటు రకంగా అయినా కూడా ధనం రాకుండా ఆగిపోయి ఉంటే చాలా కాలం ప్రయత్నం చేస్తున్నా కూడా వారు ఏం చేయాలంటే ప్రతిరోజు కనుక చక్కగా సూర్యభగవానికి ఆరాధన చేసుకుంటూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తూ ఉంటారో సూర్యోదయ సమయంలో వారికి గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే రావాల్సిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగి చక్కగా ఆ ధనం మీ చేతికి అందుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న కర్కాటక రాశి వారు చక్కగా ఈ పరిహారాలు చేసుకొని వారి సమస్యలను తొలగించుకొని చక్కగా ఉత్తమ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం.